What's up guys, name is Saitej. Welcome to my YouTube channel Saitej Career Academy guys. Guys, manakaithe TS EAMCET all tickets aithe release avadam jarigindi and andaru already all tickets chusukone untaru, exam dates kuda chusukone untaru, center kuda chusukone untaru. Anta aithe baagundi. But chaala mandi inka preparation start cheyina vallu kuda unnaru. And inko vishayam endante ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, స్టార్ట్ చేసి మధ్యలో ఆపేసిన వాళ్ళు ఉన్నారు, అండ్ ఇప్పటి సిచ్యువేషన్కి వచ్చేసరికి మొత్తం మైండ్లో నుంచి అన్నీ ఎగిరిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో గైస్, మీకోసం అయితే నేను కొన్ని చాప్టర్స్ చెప్తాను, ఇంపార్టెంట్ చాప్టర్స్ చెప్తాను. అండ్ ఈ 10 డేస్లో అయితే మీరు ఈజీగా చేయగలుగుతారు, ఎందుకంటే ఈ టాపిక్స్ అంతా హార్డ్ ఏమి ఉండే ఈజీగా చేయగలుగుతారు. సో వాటి మీద అయితే నేను వీడియో చేస్తున్నాను. వీడియో అయితే తొందరగా స్టార్ట్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, అదేంటంటే మీరు కనుక మా యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను ఎంసెట్ మీద అయితే చాలా 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 వీడియోస్ చేశాను, కిందన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరైతే వెళ్ళి ఆ వీడియోస్ చూడండి. అండ్ చీట్ ట్రిక్స్ కానివ్వండి, ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే చాలా చేశాను, అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి అయితే మీరు వెళ్ళి చూడండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. గైస్, డైరెక్ట్ అయితే టాపిక్లోకి వచ్చేద్దాం. ఫస్ట్ మనం మ్యాసే విషయాన్ని చూద్దాం. మ్యాసేలో కొన్ని చాప్టర్స్ చెప్తాను, ఎక్కువ చాప్టర్స్ కూడా చెప్పాను, 5 చాప్టర్స్ చెప్తాను. ఈ 5 చాప్టర్స్ కూడా మీరు ఆల్రెడీ చేసే ఉంటారు, ఫస్ట్ ఇయర్లో చేసే ఉంటారు, చాలా ఈజీగానే ఉంటాయి. సెకండ్ ఇయర్ చాప్టర్స్ అయితే నేను ఎక్కువ పిక్ చేసుకోలేదు, ఎందుకంటే సెకండ్ ఇయర్ చాప్టర్స్ 30% రిలేట్ అయ్యింది. అండ్ మీరు సెకండ్ ఇయర్ ఆన్లైన్ క్లాసెస్ సరిగ్గా విన్నారో వినలేదో ఎవరికైతే క్లియర్గా తెలియదు, సో అంత నాలెడ్జ్ అయితే ఉండదు. ఫస్ట్ ఇయర్ అయితే మీరు ఆల్రెడీ ఐపీఏ చేసి ఉంటారు, చాలా చేసి ఉంటారు, మీకు అయితే కొంచెం నాలెడ్జ్ ఉంటుంది. సో మ్యాక్సిమం నేను ఫస్ట్ ఇయర్ టాపిక్స్ పిక్ చేసుకున్నాను. అందులో మ్యాథ్స్ విషయానికి వస్తే మాత్రం స్టార్టింగ్ అయితే మీరు ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ అయితే కరెక్ట్ చూసుకోండి. ప్రతి ఒక్క ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ అయితే మీరు కరెక్ట్గా చూసుకొని అప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ వరకు అయితే మీరు బేసిక్ ప్రాబ్లమ్స్ చేయండి, అలాగే ఫస్ట్ ఇయర్ క్వశ్చన్స్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాత్రం ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్. ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, సైన్ రూల్, కోసైన్ రూల్, కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ తగ్గట్టు మీరైతే నేర్చుకొని మీరైతే చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇందులో నుంచి అయితే ఒక 3 మార్క్స్ వచ్చే అవకాశం అవుతుంది ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ నుంచి. అండ్ ట్రిగో నుంచి అయితే ఒక 5 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. సో మీకైతే ఈజీగా ఉంటుంది, మీరైతే చేసేయండి. అండ్ నెక్స్ట్ టాపిక్ విషయానికి వస్తే మాత్రం వెక్టార్స్. వెక్టార్స్ అయితే చాలా ఇంపార్టెంట్ చాప్టర్ ఇది, మన మ్యాథ్స్లో చాలా 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 ఇంపార్టెంట్ చాప్టర్స్. ఇందులో నుంచి అరౌండ్ 5 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో మ్యాట్రిసెస్కి అయితే మీరు ఒక వెక్టార్స్కి అయితే మీరు ఒక 2 డేస్ ఆర్ 3 డేస్ కరెక్ట్గా కూర్చున్నారు అనుకోండి, వెక్టార్స్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది, మీకు 5 మార్క్స్ అయితే మీ చేతిలో ఉండడానికి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ చాప్టర్ విషయానికి వచ్చే మాత్రం మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్. మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్లో అయితే చాలా బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు, ర్యాంక్ ఆఫ్ ది డిటర్మినెంట్, నెక్స్ట్ అడ్జాయింట్, ఇలాంటి సంబంధించిన ఈజియెస్ట్ క్వశ్చన్స్ అడుగుతారు. సో ఆ క్వశ్చన్స్ అయితే మీరు క్లియర్గా చూసుకోండి, మీకు ఆల్రెడీ టాపిక్ ఆల్రెడీ అయిపోయి ఉంటుంది కాబట్టి మీరు జస్ట్ ఒకసారి రన్నింగ్ నోట్స్ తోటి యూస్ కూడా సరిపోతుంది, ఫార్ములాస్ అన్ని కరెక్ట్గా యూస్ కూడా సరిపోతుంది. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మాత్రం ఫంక్షన్స్. ఫంక్షన్స్ అయితే కొంచెం ఆన్ టు, బైజెక్షన్ ఇలాంటి ఫంక్షన్స్ కొన్ని చూసుకోండి. అండ్ డొమైన్ బైక్ ప్రాబ్లమ్స్ చాలా చూసుకుంటే మాత్రం మీకు ఈజీగా స్కోర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మ్యాథ్స్ విషయానికి అయితే ఇంతే, ఒక 5 చాప్టర్స్ చెప్పాను, అది ఫంక్షన్స్, మ్యాట్రిసెస్, డిటర్మినెంట్స్, వెక్టార్స్, ట్రిగ్నోమెట్రీ అప్పుడు ట్రాన్స్ఫర్మేషన్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్. ఈ చాప్టర్స్ అయితే మీరు అయితే చేయండి ఈ 10 డేస్లో. అండ్ నెక్స్ట్ మ్యాథ్స్ బిల్ విషయానికి వస్తే మాత్రం మ్యాథ్స్ బిల్ అయితే నేను అసలు చాప్టర్స్ ఎక్కువ పిక్ చేసుకోలేదు, కొన్ని చాప్టర్స్ పిక్ చేసుకున్నాను. అదేంటంటే ఫస్ట్ క్యాల్కులస్. క్యాల్కులస్ మీకు వచ్చినవి మీరు పర్ఫెక్ట్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి చేసేయండి, లైక్ డిఫరెన్షియేషన్, లిమిట్స్, నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఆఫ్ డిఫరెన్షియేషన్, అందులో బేసిక్ ఫార్ములాస్, టాంజెంట్ రూల్స్ ఇలాంటివి అయితే అన్ని మీరైతే చేయడానికి ట్రై చేయండి. అండ్ సెకండ్ ఇయర్కి వచ్చేసి మాత్రం ఆల్రెడీ 30% డిలీటెడ్ సిలబస్ ఉంది కాబట్టి ఇంటిగ్రేషన్, డెఫినెట్ ఇంటిగ్రల్స్, ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్, మీకు ఇంకా టైం ఉంది చేయగలనుకుంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ కూడా చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ 3D జియోమెట్రీ ఫస్ట్ ఇయర్ నుంచి చేయండి, 3D జియోమెట్రీ చేస్తే మీకు అరౌండ్ ఒక 3 క్వశ్చన్స్ అయితే కవర్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ స్ట్రైట్ లైన్స్ మీకు బేసిక్ ఫార్ములాస్ ఉంటాయి, ఆ స్ట్రైట్ లైన్స్ ఫార్ములాస్ అయితే మీరు అన్ని చెక్ చేసుకుంటే మీకు ఈజీగా ఉండే అవకాశం అవుతుంది. సో మ్యాథ్స్ మీకు వచ్చేసరికి స్ట్రైట్ లైన్స్, 3D జియోమెట్రీ, క్యాల్కులస్లో మీకు ఈజీయెస్ట్ చాప్టర్స్, అండ్ క్యాల్కులస్ అయితే మొత్తం చేయడానికి అయితే ట్రై చేయండి, మీకు అయితే కొంచెం ఈజీగానే ఉంటుంది. సో ఇది మనకు మ్యాథ్స్ బి విషయానికి వస్తే మాత్రం. అండ్ నెక్స్ట్ ఫిజిక్స్ విషయానికి వద్దాం. ఫిజిక్స్లో అయితే చాలామంది అంటుంటారు ఫిజిక్స్ చాలా హార్డ్ 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 అని. సో ఫిజిక్స్ నిజంగానే హార్డ్, ఖచ్చితంగా హార్డ్ నేను కూడా ఒప్పుకుంటా, కానీ కొన్ని బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని చాప్టర్స్ ఉంటాయి, ఆ చాప్టర్స్ మీద చదివితే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. ఆ చాప్టర్స్ ఏంటంటే ఫిజికల్ వరల్డ్ ఖచ్చితంగా చదవండి, ఫిజికల్ వరల్డ్ జస్ట్ ఒక బేసిక్ క్వశ్చన్ వస్తుంది, అదైతే మీరు ఈజీగా చేయొచ్చు.
ఫిజికల్ వరల్డ్ నేర్చుకొని నెక్స్ట్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఈ రెండు అయితే చాలా ఈజీయెస్ట్ చాప్టర్స్. ఈ రెండు అయితే మీరు పర్ఫెక్ట్ ఉండండి. దాని తర్వాత కైనమెటిక్స్ వెళ్ళండి. కైనమెటిక్ మోషన్ ఇన్ ద స్ట్రెయిట్ లైన్, మోషన్ ఇన్ ద ప్లేన్ చేస్తే మీకు అరౌండ్ 4 questions అయితే కవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ లాస్ ఆఫ్ మోషన్ చేయండి. లాస్ ఆఫ్ మోషన్ తర్వాత వర్క్ పవర్ ఎనర్జీ చేయండి. దాని తర్వాత మీకు టైం ఉంటే మోడర్న్ ఫిజిక్స్లో అటామిక్ న్యూక్లియర్, సెమీకండక్టర్స్ ఇలాంటివి చేయడానికి అయితే ట్రై చేయండి. మ్యాక్సిమం అయితే మోడర్న్ ఫిజిక్స్ చేయండి, మోడర్న్ ఫిజిక్స్ మొత్తం చేసేయండి. వర్క్ పవర్ ఎనర్జీ చేసేయండి. కైనమెటిక్స్, లాస్ ఆఫ్ మోషన్, ఫిజికల్ వరల్డ్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఈ చాప్టర్స్ అయితే మీరు కంప్లీట్గా చేసేయండి. కంప్లీట్గా చేస్తే మీకు మంచి స్కోర్ అయితే రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మూవింగ్ టు కెమిస్ట్రీ విషయానికి వచ్చేద్దాం. కెమిస్ట్రీ విషయానికి వస్తే మాత్రం కెమిస్ట్రీలో ఏంటంటే 40 questions ఉంటాయి కదా, 40 questions 20 questions డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈజీగా మీరు చూడగానే ఇట్లా గెస్ చేయొచ్చు. అందులో ఇన్ఆర్గానిక్ క్వశ్చన్స్ ఉంటాయి, ఫిజికల్ కెమిస్ట్రీ క్వశ్చన్స్ కూడా చాలా ఉంటాయి. సో మాక్సిమం అయితే నేను ఇందులో ఆర్గానిక్ స్కిప్ చేశాను. ఎందుకంటే ఆర్గానిక్ చేసే వాళ్ళు ఉంటారు, కొంత చేయని వాళ్ళు కూడా ఉంటారు. ఆర్గానిక్ అర్థం కాని వాళ్ళు ఇంకా చాలామంది అయితే ఉంటారు. సో నేనైతే ఇందులో ఆర్గానిక్ స్కిప్ చేశాను. ఇందులో ఏంటంటే ఫస్ట్ స్టైకియోమెట్రిక్ కాన్సెప్ట్స్ తర్వాత అయితే మీరు ముందుకు వెళ్ళండి. లైక్ ఏంటంటే మోల్ కాన్సెప్ట్ నేర్చుకోండి, మొలాలిటీ, నార్మాలిటీ, నెక్స్ట్ స్ట్రైకోమెట్రిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్, అలాంటి ప్రాబ్లమ్స్ అయితే మీరు బేసిక్స్ అన్ని క్లియర్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఆటోమిక్ స్ట్రక్చర్కి వెళ్ళిపోండి. ఆటోమిక్ స్ట్రక్చర్లో అయితే మీకు ఎన్సీఆర్టీ కానివ్వండి, మీ దీప్తి పబ్లికేషన్ కానివ్వండి, మీరు ఏదైనా మీ కాలేజ్ వాళ్ళు ఇచ్చే బుక్ కానివ్వండి, షార్ట్ నోట్స్ కానివ్వండి, ఏది ఉన్నా కూడా మీరు అయితే కంప్లీట్గా లైన్ టు లైన్ చదవండి. లైన్ టు లైన్ చదివితే మీకు ఈజీగా స్కోర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ కెమికల్ బాండింగ్ కూడా ఖచ్చితంగా చదవండి. కెమికల్ బాండింగ్లో బాండ్ ఆర్డర్స్, విస్పర్ థియరీ ఇలాంటి కొన్ని నేర్చుకుంటే మాత్రం సరిపోతుంది. సో కెమికల్ బాండింగ్ తర్వాత పిరియాడిక్ టేబుల్, పిరియాడిక్ టేబుల్ అయితే పక్కా తీయండి. క్వాంటం నెంబర్స్ కానివ్వండి, క్వాంటం నెంబర్స్ నుంచి అయితే క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది, చాలా ఉంటుంది. అండ్ ఎస్పిన్ క్వాంటం నెంబర్, ఇలాంటి క్వాంటం నెంబర్స్ అన్నింటి మీద చేయండి. నెక్స్ట్ పిరియాడిక్ టేబుల్ అయితే మీరు కంప్లీట్ చూసుకోండి. నెక్స్ట్ ప్రయారిటీ ఆర్డర్స్ చూసుకోండి. లైక్ ఏంటంటే ఎక్సెప్షన్స్తో అయితే మీరు చదివితే బెటర్ ప్రయారిటీ ఆర్డర్స్. అండ్ కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ చూసుకోండి. అది చూసుకుంటే మాత్రం మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. సారీ కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ కాదు, ఎన్వైరన్మెంటల్ కెమిస్ట్రీ చూసుకోండి. అండ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ కూడా చూసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో గైస్, మీకైతే ఈ చాప్టర్స్ అయితే మీకైతే ఈజీయెస్ట్ చాప్టర్స్ మీకైతే చెప్తున్నాను. ఒకవేళ మీరు ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటే ఈ చాప్టర్స్ మీరు ఇంతకుముందు ప్రిపేర్ అవ్వకపోతే ఈ చాప్టర్స్ స్కిప్ చేసేయండి. ఎందుకంటే మీరు ఇంతకుముందు ప్రిపేర్ అయిన చాప్టర్స్నే మళ్ళీ రివైజ్ అవ్వడానికి ట్రై చేయాలి. కానీ మళ్ళీ కొత్త చాప్టర్స్ తీసుకొని దాని బేసిక్స్ దాన్ని నేర్చుకొని మళ్ళీ అయితే మీరు కుస్తీ పడడానికి అయితే ట్రై చేయండి. మ్యాక్సిమం ఫస్ట్ ఇయర్ పిక్ చేసుకున్నాను. ఈ ఫస్ట్ ఇయర్ పిక్ చేసుకోవడానికి ఆల్రెడీ రీజన్ చెప్పాను. సెకండ్ ఇయర్ ఆన్లైన్ క్లాస్ సరిగ్గా అర్థమయ్యి అర్థం కాకుండా ఉంటారు. అండ్ అందరికీ అంత నాలెడ్జ్ అయితే ఉండదు. సో ఈ చాప్టర్స్ అయితే మీకు పిక్ చేసుకున్నాను. సో గైస్, ఇది మన వీడియో. మీకైతే వీడియో వల్ల చాలా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. నేనైతే వీటికి సంబంధించిన ఒక 3 PDFలు అయితే పెడతాను, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి అయితే అక్కడికి వెళ్ళి చూడండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇది, ఇన్స్టాగ్రామ్కి వచ్చి మెసేజ్ చేయండి. అదర్వైజ్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసిన సరిపోతుంది. సో గైస్, దిస్ ఇస్ యువర్ సాయితేజ్ సైనింగ్ అప్. బాయ్.